కేవలం ఈ లీల వినడం కోసమే ప్రత్యేకంగా భాగవతం దశమ స్కంధం వింటారు. అంత శక్తివంతమైన లీలగా చెప్తారు. ఇటువంటి లీల వింటే ఉత్తర క్షణంలో కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతారు అన్నది నిస్సందేహమైన విషయం. దశమ స్కంధాంతర్గతంగా మనం ఈ లీలని దామోదర లీల అని పిలుస్తారు. అటువంటి లీల వినడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. ఒకనాడు తల్లి యశోద ఆ చల్ల చేస్తోంది. ఆ చల్ల చేస్తుండగా ఎక్కడున్నాడో కృష్ణుడు ఆడుకుంటున్నాడు. గబగబా ఇంట్లోకి వచ్చాడు. సుడిగుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్ వెడవెడ గంతులు వయచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. బయట ఆడుకుంటున్నవాడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. అమ్మ అమ్మ నాకు ఆకలేసేస్తోందమ్మా, నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా, బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారమ్మా, కాబట్టి నాకు తొందరగా పాలిచ్చేసేయి, నేను వెళ్ళిపోవాలి అన్నాడు. ఆవిడ చల్ల చేస్తోంది, అప్పుడే వెన్న పైకి తేలుతోంది, అవతల దాలి మీద పాలు కాగుతున్నాయి, ఇంకా పొంగుకు వచ్చాయి, కొద్దిగా పొంగుకు వస్తున్నాయి ఆ పాలు. దాలి మీద కాగుతున్న పాలు చాలాసేపు పొంగి పొంగి అప్పుడు మళ్ళీ పొయ్యిలో పడతాయి. ఆవిడ చూసింది, ఏమిటో వీడి బడాయి, పెద్ద పనున్న వాళ్ళ ఆడుకోవడానికి వెళ్ళిపోవాలట, అందుకని వీడికి వెంటనే పాలు ఇచ్చేయాలట, చూద్దాం ఏం చేస్తాడో అని కొడుకు మీద ప్రేమతో వాడి అల్లరి వాడి ఆటలు చూస్తోంది, చల్ల చేసుకుంటోంది. ఆ చల్ల చేస్తున్నప్పుడు ఆవిడ గాజుల చప్పుడు, మంగళసూత్రాల చప్పుడు, పాదములకున్న అందెల చప్పుడు, వడ్డాణానికి ఉన్న గంటల చప్పుడు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి మంగళధ్వనుస్తోంది. చూశాడు, అమ్మ మాట వింటలేదు, పాలు ఇవ్వట్లేదని తిన్నగా వెళ్ళి కవ్వం పట్టుకున్నాడు. ఆ కవ్వం ఇంత లావును ఉంటుంది కర్ర, అది చర్రమని తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుండగా పసిపిల్లాడు ఆ కర్ర పట్టుకుంటే వాడి చెయ్యి ఎక్కడ ఉరుసుకుపోతుందో అని అమ్మ తాడు తెలిసి కర్ర ఆగిపోయింది. ఆ పిల్లవాడి మీద ప్రేమతో చల్ల చేయడం వదిలేసి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తోంది. ఈలోగా ఎదురుగుండా ఉన్నటువంటి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. అయ్యో పాలు పొంగిపోతున్నాయి, ఆ కుండ దింపేసేసి వద్దామని చెప్పి ఆ తల్లి గబగబా అలా వెళ్ళింది. కడుపారంచి చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షు పీఠంబుపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగా తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నదిని మిథ్యాసంకులద్భాష్పుడై. ఈ లీల విని కుంతీదేవంతటిది పరవశించిపోయింది. చూశాడు, ఓహో అమ్మ నన్ను కిందకి దింపేసింది, పాలు దించడానికి వెళ్ళింది. దాలి మీద పాలు దింపేటప్పుడు జాగ్రత్తగా బట్ట పట్టుకుని బట్టతోటి పక్కకి దింపాలి. పైకి ఆ మూతకంతటికి కూడా ఆ మీగడ తెట్టు కడుతుంది. దాన్ని ఏం చేస్తారంటే వేలుతో ఇలా తీసేసి మళ్ళీ ఆ పాలల్లోకి ఇలా దులిపేస్తారు. పాలు చల్లారి మంచి తట్టు కడతాయి, అందులోంచి ఎక్కువ వెన్న వస్తుంది. అందుకని ఆ పాలిక ఓరగిలగా మూత పెట్టింది. మూత పెట్టి మరి ఇవన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది కదూ, ఆవిడ వెనక్కి వస్తుంది. పైగా ఈ కచ్చికలు ఏమవుతాయంటే కుండ తీసేశారనుకోండి ఇవన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి, ధూళంతా ఇంటి నిండా పడుతుంది. అలా ఎగిరిపోకుండా ఉండాలి అంటే ఇనపది మూకుళ్ళంటిది ఉంటుంది, అది బోర్లింగ్ చేస్తారు. బోర్లింగ్ చేస్తే ఎక్కడైనా చిన్న సెగ ఉన్నా కూడా ఆ బూది అంతా కూడా అందులోకి రాలుతుంది. కాబట్టి ఆవిడ ఈ పనులు చేసి వెనక్కి వచ్చింది. అన్నన్నా అమ్మ అవతల ఆడుకోవాలంటే నాకు పాలు ఇవ్వడం మానేసి తీసుకెళ్ళి ఆ పాలు దింపడానికి వెళ్ళిపోయిందా అని కోపం వచ్చి వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టి ఆ చల్ల చేసేటప్పుడు కుండ అటు ఇటు కదలకుండా రాళ్ళు తీసుకొచ్చి పెడతారు కుండ కింద. ఆ రాయి ఒకటి తీశాడు, తీసి అత్త మీద కోపం దొత్తమి చూపించినట్టు ఒక్క దెబ్బ కుండను కొట్టాడు, కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ అంతా కింద కారిపోయింది. ఆ వెన్నముద్ద తీసుకున్నాడు తినేశాడు. కుండంటే బదలు కొట్టేశాడు, అమ్మ చూస్తుందేమో అని భయం వేస్తోంది. రెండో భయం ఏమిటి, వెనక్కి చూశాడు. ఇంతకుముందు నిన్ననే కదూ చెప్పారు గోపికలు,
మీ ఇంట్లో కూడా చేస్తాడు నువ్వు పట్టుకొని చూద్దాం అన్నారు కదా వాళ్ళందరూ నించుని చూస్తున్నారు అమ్మ బాబోయ్ ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అక్కడ అమ్మ వెనక గోపికలు ఎలా దొంగేడు పోటీ మొదలెట్టాడు మిథ్యాసంకుల భాష్పుడై దొంగేడుపు దొంగ కన్నీళ్ళు అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా పాలి అమ్మ ఆకలేస్తోందమ్మా పాలు తాగి వెళ్ళిపోతానమ్మా అన్నాను ఇచ్చావా చల్ల ఆపలేదు అప్పటికి నా అంతా నేనే కవ్వం పట్టుకున్నాను అప్పుడు చల్లాపావు పోని కూర్చొని పాలు ఇవ్వడం మొదలెట్టావు కడుపు నిండా పాలు ఇచ్చావా పాలు పొంగిపోతున్నాయని మళ్ళీ వెళ్ళిపోయావు నా కర్మ ఎంత ఆకలేస్తోందో తెలుసా అమ్మా అని వెన్న తింటున్నాడు అంటే తను తప్పు చేయలేదనిపించుకోవడానికి ప్రణాళిక నిర్మాణం చేస్తున్నాడు అమ్మ వింటోంది కానీ పాలు దింపుకుంటోంది ఇటు తిరగలేదు అనుమానం వచ్చింది ఇంకిటి తిరుగుతుంది ఎందుకంటే ఓరగిలగా మూతెట్టేసింది తీరా ఇటు తిరిగిన తర్వాత మనం చెప్పినవన్నీ నమ్ముతుందా నమ్మకపోతే వెనక గోపికలు నవ్వితే ఏ ఉపద్రవం వస్తుందో మెల్లగా ఇంట్లోంచి జారిపోయాడు బయటికి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.